ఏలూరు శ్రీరామనగర్లోని క్యాంపు కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని బిజీ బిజీగా గడిపారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల నుండి వినతులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అంజుమన్ హాల్ కమిటీ సభ్యులు ఆళ్ల నానిని మర్యాద పూర్వకంగా కలిసి నూతనంగా నిర్మాణం చేసిన షాపింగ్ కాంప్లెక్స్ కు ట్రాన్స్ఫార్మర్ నిమిత్తం వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు ఆయనను వివిధ సమస్యలపై కలవడంతో తక్షణమే వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ నూర్జహాన్ పెదబాబు, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పెల్లంగొండ శ్రీలక్ష్మి, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపై ఈశ్వరి బలరాం, డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నిరసు చిరంజీవులు, కార్పొరేటర్లు పెల్లంగొండ శ్రీదేవి, నాయకులు డాక్టర్ దిరిసాల వరప్రసాద్, ఎంఆర్డి బలరాం, ఇంజనీర్ శంకర్, రియాజ్ అలీ ఖాన్ తదితర వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. డెసిగ్నేషన్స్ ఓకే అందరం అంజమన్ మెంబర్స్ నేను పర్లేదు.